రేపు బుధవారము. బుధవారం రోజు కేవలం పచ్చకర్పూరము ఎరుపు రంగు వస్త్రం 1 రూపాయితో ఈ చిన్న పరిహారం పాటించి చూడండి. ఇంట్లోకి ధనం అనేది వస్తూనే ఉంటుంది. కష్టాలు ఎన్ని ఉన్నా వెంటనే మాయం అయిపోతాయి. ఖచ్చితంగా మీ కష్టాల నుండి బయటపడగల అవకాశం ఇది అని చెప్పుకోవచ్చు. మంచి పరిహారం రేపు బుధవారం రోజు చేసి చూడండి, మంచి ఫలితాన్ని పొందుతారు. ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసమే ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే కొన్ని ముఖ్యమైనటువంటి వారాలలో, కొన్ని ముఖ్యమైనటువంటి రోజులలో చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలు, అమ్మవారి కటాక్షం చాలా సులువుగా పొందుతాము. అంతులేనంత ఐశ్వర్యం కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే ఐశ్వర్యంతో ఉండేవారినే ఈ సమాజం ఎక్కువగా గౌరవిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ట కలుగుతుంది. డబ్బు ఎక్కడ ఉంటే అక్కడే పలుకుబడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే ఎన్నో కష్టాలు ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అలానే డబ్బు లేకపోతే ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి సమస్యకి ముఖ్య కారణం డబ్బే అవుతుంది. ఎందుకంటే డబ్బు వల్లే ఎన్నో పనులు వాయిదా పడుతూ ఉంటాయి. డబ్బు వల్లే మనిషి మానసిక ప్రశాంతతను కోల్పోతారు. డబ్బు లేకపోతే 3 పూటలు ఆహారాన్ని కడుపు నిండా తినలేము. ఎందుకంటే అడుగు తీసి బయట పెట్టాలి అన్నా డబ్బు కావాలి. అవసరాలు ఏవి ఉన్నా ప్రతి అవసరానికి డబ్బు ఖచ్చితంగా కావాల్సిందే. కాబట్టి డబ్బు అనేది ప్రతి మనిషికి విలువైనటువంటిది. ఈ సమాజం మొత్తం కూడా డబ్బుపైనే ఆధారపడి ఉంది. మరి అలాంటి డబ్బుని సంపాదించాలి అంటే మనకు ముఖ్యంగా ఉండవలసింది ఏదో ఒక పని. ప్రతి మనిషి కూడా చిన్న పని పెద్ద పని అని కాకుండా కష్టపడి పనిచేసే మంచి మనస్సు ఉండాలి. అలానే ఆ కష్టం కూడా సరి అయిన పద్ధతిలో ఉండాలి. కష్టం అనేది డిసిప్లిన్తో కూడి ఉండాలి. మనిషికి శ్రమ ఎంత అవసరమో ఆ శ్రమని సరి అయిన పద్ధతిలో వాడే విధానం కూడా అంతే అవసరం. అంటే కొన్నిసార్లు ఎంత కష్టపడినా తమ యొక్క డిసిప్లిన్ని తప్పుతూ ఉంటారు. అంటే క్రమశిక్షణ లేనటువంటి పని అనేది అది వేస్ట్. ఎందుకంటే క్రమశిక్షణతో కూడుకున్న పని అనేది మనకు విజయంతో పాటు డబ్బుతో పాటు మంచి కీర్తి ప్రతిష్టను కూడా తెచ్చిపెడుతుంది. అంతేకాదు క్రమశిక్షణతో చేసే ప్రతి పని కూడా ఎల్లప్పుడూ మన వెంటే ఉంటుంది. ఎందుకంటే క్రమశిక్షణ కరువైపోతే ఆ పని జీవితంలో ఏదో ఒక రోజు ఆ పని నుండి మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే ఎంత గొప్ప పని చేసినా సరే ఆ గొప్ప పని వెనుక ఖచ్చితంగా ఒక క్రమశిక్షణ పద్ధతి అని ఉంటుంది. అవి రెండు మనిషి లోపల కరువైపోతే అది జీవితాంతం మనకు శాశ్వతంగా ఉండదు. కాబట్టి క్రమశిక్షణ, మంచి మనస్సు, దానితో పాటు శ్రమపడే గుణం ఇవన్నీ ఉండాలి. ఇవి ఉన్నప్పుడే లక్ష్మీదేవి మనతో పాటు జీవితాంతం ఉంటుంది. మరి రేపు బుధవారం రోజు పచ్చకర్పూరంతో ఏం చేయాలో తెలుసుకుందాం. పచ్చకర్పూరం అనేది దైవాంగికమైనటువంటిది. దైవానికి సమర్పించే వస్తువుల్లో అంటే పూజ సామాగ్రిలో పచ్చకర్పూరం కూడా ఒకటి. పచ్చకర్పూరం అనేది మంచి సువాసన కలిగి ఉంటుంది. పచ్చకర్పూరం యొక్క సువాసనకి ఇంట్లో ఉండే దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి. అలానే ఇంట్లోకి దైవశక్తి వస్తుంది. ఇంట్లో పాజిటివిటీని క్రియేట్ చేసేవి అంటే 1 మంచి సువాసన, 2 మంచి మ్యూజిక్. మనం ఎప్పుడైనా మంచి మ్యూజిక్ని, భక్తి పాటలను విన్నప్పుడు మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి మనకు ఎప్పుడైనా సంగీతానికి, మంచి సువాసనకి ఇంట్లో పాజిటివిటీ అనేది వస్తుంది. కాబట్టి పచ్చకర్పూరం మంచి పాజిటివిటీని తీసుకువస్తుంది. పచ్చకర్పూరంతో చేసే ప్రతి పరిహారానికి ఫలితం కూడా మంచిగా ఉంటుంది. అయితే రేపు బుధవారం రోజు పచ్చకర్పూరం 1 రూపాయి ఎరుపు రంగు వస్త్రంతో ఏ పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే, ఎరుపు రంగు వస్త్రం అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది. అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రం అన్న, ఎరుపు రంగు అక్షింతలు అన్న చాలా ఇష్టం. ఎరుపు రంగు కుంకుమ, అలానే పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలానే రూపాయి నాణాలు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం.
రూపాయి నాణాల శబ్దం ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసం చేస్తుంది. కాబట్టి ఈ రూపాయితో పచ్చ కర్పూరంతో ఇలా చేయండి. ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. అందులో స్వస్తిక్ గుర్తుని గంధంతో వెయ్యండి. తరువాత ఆ ఎరుపు రంగు వస్త్రంలో కొంచెం పచ్చ కర్పూరాన్ని వెయ్యండి. పచ్చ కర్పూరాన్ని వేశాక చివరికి కొంచెం కర్పూరాన్ని తీసుకొని నలిపి పొడిలా చేసి వెయ్యండి. అలానే ఆ కర్పూరంలో ఒక రూపాయి కాయని కూడా వెయ్యండి. అలా రూపాయి కాయను పచ్చ కర్పూరం వేశాక దాంట్లో కొంచెం పసుపు కుంకుమను కూడా వెయ్యండి. ఇలా వేసి దానిని ఒక చిన్న మూటలాగా కట్టండి. అప్పుడు ఆ ఎరుపు రంగు మూటకి ధూపం వేయండి. ధూపం వేశాక ఆ మూటను తీసుకొని వెళ్ళి బీరువాలో డబ్బుని దాచే ప్రదేశంలో ఉంచండి. అలానే లక్ష్మీ కటాక్షం మీకు ఎప్పుడు కలగాలి, స్థిరంగా లక్ష్మీదేవి ఇంట్లో నివాసం చేయాలి అంటే మీ బీరువాలో డబ్బు, బంగారం, రూపాయి నాణాలు అన్నీ కలిపి ఒకే చోటు ఉంచకూడదు. రూపాయి నాణాలను ఒకవైపు గాజు గిన్నెలో వేసి పెట్టండి. అలానే డబ్బు నోట్లను మరోవైపు పెట్టండి. అలానే బంగారాన్ని ఇంకొక వైపు పెట్టండి. ఇలా అన్నీ కూడా డివైడ్ చేసి పెట్టాలి. అలానే బీరువా పైన ఒకవైపు శుభం అని మరోవైపు లాభం అని రాయాలి. గంధంతో బీరువా పైన శుభం, లాభం అని రాయాలి. ఇలా రాయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఇలా బీరువాని ఎప్పుడూ కూడా కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. బీరువాలో ఉతకని దుస్తులు ఉంచకూడదు. అలానే బీరువా చుట్టుప్రక్కల ఎప్పుడు బూజు పట్టి ఉండకూడదు, అంటే బల్లి పాత్ర వంటివి ఉండకుండా చూసుకోవాలి. బీరువా కింద చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి ఒకసారి బీరువా కింద రాళ్ల ఉప్పుని పెట్టాలి. ఆ ఉప్పుని వారం లేదా 15 రోజుల తర్వాత మార్చాలి. ఇలా చేస్తే డబ్బుకి ఉండే నెగిటివ్ ఎనర్జీ, అలానే చెడు కండ్ల దృష్టి దోషం తొలగిపోతుంది. డబ్బుకి ఉండే ఇతరుల నరదృష్టి తొలగిపోతుంది. ఇలా బీరువాకి కొన్ని నియమాలు అనేవి తప్పనిసరి పాటించాలి. అంతేకాదు బీరువాని ఎప్పుడూ కూడా ఉత్తరం వైపున ఉంచాలి. ఇలా ఉత్తరం వైపు ఉంచినప్పుడు బీరువా డోరు తీసినప్పుడు ఉత్తరం వైపు కనిపించాలి. అలా ఉంచితే ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. బీరువాని ఎప్పుడూ కూడా వాయువ్యంలో కానీ నైరుతి దిశలో ఉంచకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం బీరువాని అక్కడ పెట్టకూడదు అని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు. అయితే తెలుసుకున్నారు కదా పచ్చకర్పూరం 1 రూపాయి, అలానే ఎరుపు రంగు వస్త్రంతో ఏ పరిహారం చేయాలో. ఇక అలానే పచ్చ కర్పూరాన్ని మూటలో ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు ఉంచినా చాలా మంచి ఫలితం కలుగుతుంది. మళ్ళీ ఆ మూటను మీరు 1-2 నెలలకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి తీసి మళ్ళీ అదే విధంగా పరిహారం చేయవచ్చు. ఇలా ఎరుపు రంగు పచ్చ కర్పూరంతో పరిహారం చేస్తే మంచి ఫలితం అనేది కనిపిస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.